రాజకీయాలు కాదు కావాల్సింది, మన సామాజిక వర్గాలకు మనం ఏం చేసామనేది కావాలా. సిగ్గు లేకుండా ఇవాళ ఈ మేనిఫెస్టో చూసి, ఏదైతే ఈ డిక్లరేషన్ చూసి, ఇవాళ బీసీలు జరిగినటువంటి అన్యాయాల మీద మీరు కనీసం మీరు గొంతెత్తకుండా, మిమ్మల్ని ప్రజలు అనుకున్నది మీరు అనుభవించడానికో, మీరు పదవులెక్కి ఊరేగడానికో కాదు, ఏదో చేస్తారు మా వాళ్ళకి, మాకు అభివృద్ధి చేస్తారనే ఆశతో మిమ్మల్ని గెలిపిస్తే, మీ ముఖ్యమంత్రి దగ్గర పదవుల కోసం తానా తందానా అంటూ ఊగే మీకు కనీసం ఈ డిక్లరేషన్ గురించి మాట్లాడే అర్హత ఉందా? సిగ్గుంటే, మీకు నిజంగా బీసీలుగా పుట్టుంటే మీరు ఈ డిక్లరేషన్ గురించి ఇవాళ రండి, మా కాలనీలు చూడండి, మా ఇళ్ళు చూడండి, సిగ్గులే